నేను ఒక జిల్లా మన స్టేట్ అధికారి పై అధికారి ఐపీఎస్ అధికారి నేనే స్వయంగా వెళ్ళాన వెళ్తే ఒక పని మీద జనరల్గా అందరికీ చేయొచ్చు అన్న చేసే పని అది కానీ నేను వెళ్తే మీకు చేయలేవా అనుకోవద్దు నువ్వు ఇంకేదైనా తీసుకురా నేను చేసి పెడతానన్నాడు చాలా మంచి అధికారి ఒక సంస్థకి ఎఫ్డీ అయినా వాస్తవంగా ఉందన్న ఒక ప్రతి వ్యవస్థల్లో కమ్మ అనేదాన్ని ఒక ఐపీఎస్ అధికారి హెడ్ చేస్తాడంటే చేస్తున్నాడంటే అది మామూలు చిన్న చిన్న రాజకీయ నాయకులు చేస్తే రాదు డెఫినెట్గా అది జగలు వాళ్ళకి చెప్తేనే లేకపోతే అతని చేస్తలో అతని వ్యవహార శైలిలో ఆ విధంగా తెప్పించి ఉంటుంది గా కమ్మ అనే డీవియేషన్ అయితే ఉంది వ్యవస్థలో నేను ఎక్స్పీరియన్స్డ్ ఇప్పుడు చూడండి మీరు అమరావతి అబర్ రాజాని పంపించేశారు ఇప్పుడు కృష్ణపట్నం వాళ్ళు కమ్మ వాళ్ళే వాళ్ళని కూడా హెరాస్మెంట్ చేసి గుజరాత్ వాళ్ళకి అమ్యూడేట్ చేశాడు ఇప్పుడు ఎన్టీఆర్ కడుపు తరుక్కుపోద్ది ఇప్పుడు ఈ దేశంలోనే ఫస్ట్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ పెట్టింది ఎన్టీ రావరావు అందుకని ఆయన పేరు పెట్టారు ఏంటి చంద్రబాబు నాయుడు పెట్టా వైఎస్ రాజశేఖర్ పెట్టి చాలా గౌరవంగా పెట్టారు అది తీసేస్తే కలుపు తరుక్కుపోదన్నా ఇది ఒక అస ఇంకొకటి మా ప్రాంతం వలస పోవడానికి మెయిన్ కారణం నీరు లేకపోవడం అన్నా మా వాళ్ళు చాలా తెలివైన విశ్వసనీయులు మిమ్మల్ని బాగా మిమ్మల్ని ఒకసారి నమ్మారంటే మిమ్మల్ని వదిలిపెట్టరు పార్టీ వదిలిపెట్టరు డెఫినెట్గా మాకు నీటి సౌకర్యం కల్పించండి మీకు ఇక తెలుగుదేశం పార్టీకి ఫిక్స్లు ఉదయగిరి కనగిరి నియోజకవర్గాలు మీకు ఫిక్స్డ్ ఇక ఇక మారే అవకాశమే లేదు ఇంకో చిన్న లాస్ట్ అన్న మాకు ఉగ్రాలన్న ఉగ్రాన్నకి మంత్రి పదవి ఉండనా అనానా వాటిల్లో కూడా నా కోరిక అన్నా నా కోరిక అన్నా అన్నా అన్న ఉంటే నీటి పారుదల శాఖ మంత్రి లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లేకపోతే విద్యాశాఖ మంత్రి మాకు ఈ మూడే అవసరం అన్నా డెఫినెట్ గా మీరు గుర్తుపెట్టుకోండి అన్న కక్ష సాధింపు శాఖ నేను తీసుకుంటున్నా స్వామి ఆగండి నేను పోరాడి తీసుకుంటా అన్నా ఇప్పుడు గంగవరం పోర్ట్ అనేది రాజులది అది కూడా ఎత్తేసారు ఇట్లా అందరిది అంటే ఒక్కరిది కాదు ఎవరైతే నర్స్ అని బాబు గారు చెప్పేవారు వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాడు ఈ సైకో జగన్ మాగుంట కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు అది అందరు తెలిసిన విషయమే అంటే ఆయనకి కులం మొత్తం ప్రాంతంతో పనిలా ఎవరైనా పైకి వస్తున్నారంటే వాళ్ళని ఎట్లా అనగదొక్కేయాలా సొంత సామాజిక వర్గమైనా పట్టించుకోవడం తొక్కేస్తాడు ఆయనకి ఏంటంటే అది ఫ్యాక్షనిస్ట్ మైన్సెడ్ ఫ్యాక్షనిస్ట్ ఎట్లా ఆలోచిస్తాడు నేను అంటే నా నా ప్రాంతంలో పరిశ్రమలు రాకూడదు నా ప్రాంతంలో ఎవరికి ఉద్యోగాలు ఉండకూడదు అప్పుడేమవుతుంది నేను ఇచ్చే క్వార్టర్ బాటిల్ బిర్యానీ పైన ప్రజలు బతకాలా అది ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ అందుకే చూడండి సొంత అమ్మనే గౌరవించట్లేదు సొంత చెల్లినే చీపోని బయటికి అంటేసాడు ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది ఈజ్ అ ప్యూర్ ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఇచ్చే పప్పు బెల్లాలపైన నా ఓట్లు పడతాయి నేను అభివృద్ధి చేయను ప్రాంతం అభివృద్ధి చేస్తే ఆర్థిక స్వాతంత్రం వస్తుంది ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తే ప్రజల ఆలోచన మారుతున్న అప్పుడు నన్ను తిరిగి అడుగుతారు మద్యం ఎందుకు ఇట్లా అమ్ముతున్నావు ఇసుక ఎందుకు దొబ్బుతున్నావు అని అడుగుతారు అది అడగకుండా ఉండేదానికి ఎవరికి సరి చదువుచ్చాడు పరిశ్రమలు తీసుకురాడు లేంటే పీజీ ఫీ రింబర్షన్ కట్ చేస్తాడా విదేశీ విద్య ఉన్న కట్ చేస్తాడా రైతులకి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎవరన్నా కట్ చేస్తాడండి అసలు నిజంగా నాకు డౌట్ వచ్చింది నేనే నన్ను అడుగుతున్నాను గతంలో పాదయాత్ర చేసిన ఎందుకంటే నేను రాయలసీమలో పాదయాత్ర చేస్తే ఏ పొలం చేసినా డ్రిప్ కనపడుతుంది అలాంటిది డ్రిప్ సబ్సిడీ ఎత్తేసాడండి అది ఎంత సో ఐ ఈజ్ అ ట్రూ ఫ్యాక్షనిస్ట్ ఆంధ్ర ప్రన్నర్స్ అనేవారు బాబు గారు అంటే అన్ని రంగాల్లో ఆంధ్రలు బాగా ఉండాలి పైకి రావాలి అనే ఉండే ఇత్తని గటల ఏ సామాజిక వర్గానికి బర్లా ఎవరైనా పైకి వస్తున్నాను తొక్కేలా ఆ కంపెనీ ఎట్లా టేక్ ఓవర్ చేయాలా అది ఈయన చేయాలా అంటే ఈయన ఆలోచన ఏంటంటే ఫ్యాక్షనిస్ట్ రేపు మనం ఏమి కొనాలంటే వీలే అమ్మితే కొనేది పరిస్థితి తీసుకొస్తాడు రేపు జగన్ సబ్బు జగన్ చింతపండు జగన్ ఎటుకో క్వాటర్ బాటిల్ అని జగన్ బ్రాండ్లే జగన్ దూత అన్నీ తీసుకొస్తాడు జగన్ నూనె జగన్ పాలు సిమెంట్ ఎట్టుకో వాళ్ళదే ఆల్రెడీ సిమెంట్ వచ్చేసింది అన్నీ అంటే ఫ్యాక్షనిస్ట్ ఎలా ఆలోచిస్తారు మీరు గమనించండి ఫ్యాక్షనిస్ట్ ఇలా ఆలోచిస్తారు అలా తీసుకొస్తున్నాడు సో ఏ వర్గానికి అని ఎవరో మంచి ఆంతప్రెనర్ పైకి వస్తున్నారంటే తొక్కేలా అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి సో అది మీరు గమనించాలి రెండోది మీరు అడిగినట్టు నిన్న చాలా స్పష్టంగా చెప్పాను ప్రాజెక్ట్ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం మన ప్రాంతానికి సాగు తాగునీరు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాను నేను చేయలేకపోతే ఇరవై ఇరవై తొమ్మిది అసలు నేను రాను కూడా రానండి నిజోలికి నేను రాను ఐమ్ రెడీ ఫర్ దట్ ఛాలెంజ్ ఎందుకంటే ఇన్ని దశాబ్దాలైనా ఫ్లోరైడ్ వాటర్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు డయాలసిస్ వచ్చే డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది కిడ్నీ ఫెయిల్ అయింది నొప్పులు వచ్చేస్తున్నాయి ఇవన్నీ నేను చూసా పాదయాత్రలు అందరు కలుస్తున్నా కల్లారా చూసావు అందుకే మీరు చూస్తే మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు అందజేస్తాం అక్క ఆ దానికి కట్టుబడి ఉంది సో తప్పనిసరిగా మన చెరువులు నీళ్లు నింపుతాం ఎస్ఎస్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా నీటిని శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా తాగునీరు అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇంకా మీరు ముందల ఉగ్ర గారిని మంచి మెజారిటీ గెలిపించండి ఆశీర్వదించండి దీవించండి ప్రతిపక్షంలో ఉన్న మెరుగైన సేవలు చేశారు కదా అయినా చేస్తూనే ఉన్నాడు కదా దయచేసి అది గమనించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం